श्री मोक्षगुण विश्वेश्वरय्य देशंलोनी गोप्प राजनीतिज्ञुडु इदी राजकीय नायकुल अभिप्रायं श्री मोक्षगुण विश्वेश्वरय्य प्रख्यात गांचिन इंजनीर इदी देशंलोनी इंजनीर्ल अभिप्रायं श्री मोक्षगुण विश्वेश्वरय्य देशानिके पेरु तेच्चिन गोप्प इंजनीर देशभक्तुडु परिपूर्ण व्यक्तित्वमु बहुमुख पदशाली इदी प्रजल अभिप्रायमु मोक्षगुण विश्वेश्वरय्य गारि पूर्वीकुलु आंध्र प्रदेश प्रकाशं जिल्लालो गल गिद्दलूरु पोदले पट्टणाल मध्य गल मोक्षगुण अने कुग्रामानिकि चेंदिनवारु 15/9/1861 कर्नाटकलोनि चिक्बल्लापूर् जिल्लालो मध्यनहळ्ळि अने कुग्रामंलो जन्मिंचारु सर् एम् विश्वेश्वरय्य तल्लि वेंकटलक्ष्मम्म तंड्रि श्रीनिवास शास्त्री वीरु संस्कृत विद्वांसुलु हिंदू धर्मशास्त्रालपै दिट्ट आयुर्वेद वैद्युलु कूडा విశ్వేశ్వరయ్య గారు చిన్నప్పుడే తండ్రి శ్రీనివాస శాస్త్రి స్వర్గస్థులైనారు. ప్రాథమిక విద్యాభ్యాసము చిక్ బల్లాపూర్లోను, ఉన్నత పాఠశాల చదువు బెంగళూరులోను, గ్రాడ్యుయేషన్ బెంగళూరులోని సెంట్రల్ కళాశాలలోను పూర్తి చేశారు. అనంతరం పూణే ఇంజనీరింగ్ కళాశాలలో సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ఇంజనీరింగ్ విద్యాభ్యాసం పూర్తి చేసుకుని ముంబైలోని పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ ప్రజా పనుల విభాగంలో ఉద్యోగం చేపట్టారు. తరువాత రోజుల్లో భారతీయ నీటిపారుదల కమిషన్ ఇండియన్ ఇరిగేషన్ కమిషన్లో ముఖ్య భూమిక పోషించి దక్కన్ పీఠభూమి ప్రాంతంలో నీటిపారుదల వ్యవస్థను అభివృద్ధిపరచడంలో ముఖ్య భూమిక పోషించారు. శ్రీ మోక్షగుండం వారు నీటిపారుదలలో అతి ముఖ్యమైన ఆటోమేటిక్ ఫ్లడ్ గేట్స్ను రూపొందించి పూణే సమీపంలోని ఒక రిజర్వాయర్లో నెలకొల్పారు. మోక్షగుండం కనిపెట్టిన ఈ వ్యవస్థ విజయవంతం కావడంతో గ్వాలియర్ మరియు మైసూర్లోని డ్యాములకు కూడా ఈ పద్ధతిని కొనసాగించారు. హైదరాబాద్ నగరం ముంపుకు గురి కాకుండా వరద రక్షణ వ్యవస్థను రూపొందించినప్పటి నుండి శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య పేరు జగద్విఖ్యాతమైంది. విశాఖ నగరంలోని పోర్టు సముద్రపు కోతకు గురి కాకుండా ఒక పాతపడిన ఓడను సముద్రంలో ముంచి ఒక సహజ రక్షణ వ్యవస్థను ఏర్పడేలా చేశారు. కావేరీ నదిపై కృష్ణరాజసాగర్ డ్యామ్ ఆకృతిని రూపొందించి నిర్మాణం పూర్తయ్యేదాకా అవిశ్రాంతంగా పనిచేశారు. ఆ కాలంలో ఆసియాలోకెల్లా అతిపెద్ద రిజర్వాయర్గా పేరొందింది. 90 ఏళ్ల వయసులో బీహార్లోని గంగానదిపై మోఖామా బ్రిడ్జ్ నిర్మాణానికి తగు సూచనలు చేశారు. శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్యను ఆధునిక మైసూర్ రాష్ట్ర పితామహునిగా భావిస్తారు. మైసూర్ ప్రభుత్వంలో పనిచేయుచుండగా ఆయన ఎన్నో గొప్ప సంస్థలను నెలకొల్పారు. మైసూర్లో సబ్బుల కర్మాగారం, మైసూర్ శాండిల్, భద్రావతిలో ఉక్కు కర్మాగారము, మైసూర్ సంస్థాన మహారాజ్ పేరు మీద జైచామా రాజేంద్ర పాలిటెక్నిక్ విద్యా సంస్థను స్వయంగా తాను పొదుపు చేసిన సొమ్ము ద్వారా స్థాపించారు. విదేశీ నిపుణులు ఎక్కువ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తుండటంతో దేశంలోనే వృత్తి విద్యా నిపుణులను తయారు చేసుకోవాలనే లక్ష్యంతో ఈ పాలిటెక్నిక్ విద్యా సంస్థను నెలకొల్పారు. బెంగళూరులో వ్యవసాయ విశ్వవిద్యాలయంను నెలకొల్పారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ను నెలకొల్పారు. అదేవిధంగా మైసూర్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, సెంచరీ క్లబ్, ఇంజనీరింగ్ కళాశాల వంటి అనేక సంస్థలను ప్రారంభించారు. తిరుపతి నుండి తిరుమలకు రహదారి నిర్మాణానికి ప్రణాళిక రూపొందించారు. ఆసియాలోకెల్లా అత్యుత్తమ ప్రణాళికగా భావించే జయనగర్ లేఅవుట్ను శ్రీ విశ్వేశ్వరయ్య గారే రూపొందించారు. ప్రభుత్వ పనికి ప్రభుత్వ సొమ్మును, స్వంత పనికి తన కష్టార్జితాన్నే వెచ్చించాలని ఆదర్శంగా ఆచరించి చూపించిన గొప్ప వ్యక్తి. మైసూర్ సంస్థాన దివాన్గా బాధ్యతలు చేపట్టే ముందు బంధువులందరినీ విందు భోజనానికి ఆహ్వానించి వారికి దివాన్గా బాధ్యతలు స్వీకరిస్తున్న విషయాన్ని తెలిపారు. వారి నుండి ఎన్నడూ ఎటువంటి అధికార సహాయాన్ని ఆశించమని హామీ అడిగారు. చిట్ట చివరి వరకు ఎటువంటి బంధుప్రీతికి, అధికార దుర్వినియోగానికి పాల్పడలేదు. మైసూర్ మహారాజు ప్రతిపాదించిన విషయాలతో ఏకీభవించలేక ఆయన దివాన్ బాధ్యతలకు రాజీనామా సమర్పించారు. సంస్థానానికి వెళ్ళేటప్పుడు అధికార వాహనంలో వెళ్లారు. తిరిగి అక్కడి నుంచి వెళ్ళేటప్పుడు వారి వ్యక్తిగత వాహనంలో వెళ్లారు. విదేశాల్లో ఉన్న సమయంలో ఒక కర్మాగారంలో 80 అడుగుల ఎత్తును ఉన్న ఒక ఇంజిన్ను పరీక్షించుటకు 80 ఏళ్ల వయసులో నిచ్చెన ఎక్కి ఆ పనితీరును తెలుసుకున్న నిత్య పరిశోధకుడు. శత జయంతి పూర్తయిన సందర్భంలో స్నేహితుడి నుంచి ఆక్స్ఫర్డ్ డిక్షనరీని తెప్పించుకుని అందులో ఉన్న కొత్త పదాలను తెలుసుకోవాలని ప్రయత్నించిన నిత్య విద్యార్థి. ఆయన మొట్టమొదటి ప్రాజెక్టు బొంబాయి ప్రెసిడెన్సీలోని ఖండేష్ జిల్లాలో చేశారు. దత్తారి అనే గ్రామానికి నీటి సరఫరా కోసం పంజీరా నది నీటిని మళ్లించడం. వరదల వలన ఆ ప్రాజెక్టు సమయానికి పూర్తి చేయడం కష్టమనిపించింది. అటువంటి పరిస్థితులలో తాను స్వయంగా ప్రాజెక్టు వద్దే ఉండి అవసరమైన సందర్భాల్లో కోటు వదిలి నదిలో ఈదుకుంటూ వెళ్ళి ప్రాజెక్టు పనిలో ఉన్నవారి చేత
సమయానికి ఆ పని పూర్తి చేయించారు. బ్రిటిష్ అధికారులు నిర్దేశించిన సమయంలోపే ఆ ప్రాజెక్టును పూర్తి చేసిన కార్యదక్షుడు. సుక్కూర్ నీటి సరఫరా 1895. సింధ్ సంస్థానంలోని సుక్కూర్లో మంచినీటి సరఫరా కోసం ఫిల్టరేషన్ చేసే ఆర్థిక స్తోమత పురపాలక సంస్థకు లేదని భావించారు విశ్వేశ్వరయ్య. నీటిని అతి తక్కువ ఖర్చుతో సహజ సిద్ధంగా శుద్ధి చేసే ప్రక్రియను ప్రవేశపెట్టారు. దానిని ప్రస్తుతం కలెక్టర్ వెల్ పద్ధతి అని పిలుస్తున్నారు. 205 మైళ్ళ రైల్వే లైన్ను నిర్మించారు. జోగ్ వాటర్ ఫాల్స్ నుండి విద్యుత్ శక్తిని తయారు చేయుటకు జల విద్యుత్ ప్రాజెక్టును నెలకొల్పారు. దేశంలోని అన్ని ప్రఖ్యాత నగరాల్లో మంచినీటి సరఫరా సౌకర్యాలను మెరుగుపరిచింది మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారే. తుంగభద్ర డ్యాంకు ముఖ్య సలహాదారుడు. మహానదిపై నిర్మించిన డ్యాంకు సలహాదారుడు. ఆటోమేటిక్ ఫ్లడ్స్ లూయిస్ గేట్స్ రూపకర్త మన మోక్షగుండం విశ్వేశ్వరయ్య. 1955 భారతరత్న బిరుదుతో భారత ప్రభుత్వం ఆయన్ను సత్కరించింది. కేంద్ర ప్రభుత్వం విశ్వేశ్వరయ్యకు భారతరత్న పురస్కారం ఇవ్వనున్నట్లు ప్రకటించింది. అందుకు ప్రధాని నెహ్రూకు బదులు రాస్తూ, ఈ బిరుదును స్వీకరించినంత మాత్రాన మీ ప్రభుత్వాన్ని ప్రశంసిస్తానని భావించకండి, మీరు నిరాశ చెందుతారు, నేను వాస్తవ వాటిని అని వ్రాశారు. పరిశ్రమలు స్థాపించకపోతే అంతరించిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఉక్కు, ఆటోమొబైల్, ఎయిర్ క్రాఫ్ట్ పరిశ్రమల స్థాపనకు కారకులయ్యారు. అనేక దేశాల్లో పర్యటించి ఆ దేశాలలో పారిశ్రామికంగాను నీటిపారుదల రంగాలలోనూ జరుగుచున్న ప్రగతిని పరిశీలించి వాటిని దేశీయ అవసరాలు వనరులను దృష్టిలో ఉంచుకుని మన దేశంలో ప్రారంభించిన గొప్ప ఆర్థికవేత్త మోక్షగుండం విశ్వేశ్వరయ్య. రచించిన ముఖ్యమైన గ్రంథాలు ఇవే: భారతదేశ పునర్నిర్మాణం 1920, భారతదేశంలో నిరుద్యోగం కారణాలు పరిష్కారాలు 1932, భారతదేశానికి ప్రణాళికాబద్ధమైన ఆర్థిక విధానం 1934, జాతి నిర్మాణం పంచవర్ష ప్రణాళికలు 1937, దేశం కోసం శ్రమిస్తూ 102 అర్థవంతమైన జీవితాన్ని గడిపారు. 1962 ఏప్రిల్ 14వ తేదీన ఉదయం 6:15 ఆయన స్వర్గస్థులయ్యారు. భారతదేశ అభివృద్ధి కోసం అహర్హం తప్పించిన గొప్ప దేశభక్తుడైన మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారికి భారతీయ విజ్ఞాన మండలి ఘనమైన నివాళి అర్పిస్తుంది. జై భారత్, జై విజ్ఞాన్.